ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం మన ఎంబీపీ 9 ఛానల్ కు స్వాగతం ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి రోజు కలియుగ ప్రత్యక్ష దైవం ఆపద మొక్కులవాడు అడుగడుగు దండాలవాడు అయినటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి ఈ రోజు నుంచి ప్రకృతి సిద్ధంగా పండినటువంటి ధాన్యాలతో తయారు చేసిన ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించబోతూ ఉన్నారు ఇది బ్రిటిష్ వారి కాలానికి ముందుగా ఈ యొక్క సాంప్రదాయాన్ని ఉండేదని ఆగమ పండితులు తెలియజేశారు మరల తిరిగి ఆ సాంప్రదాయాన్ని నేడు అంటే ఈ రోజు గురువారం 29/4/2021 తారీఖు నుంచి ఈ సాంప్రదాయాన్ని మళ్ళీ తిరిగి కొనసాగిస్తున్నామని ఆలయ అధికారులు తెలియజేశారు ఇట్లా తయారు చేసినటువంటి ప్రసాదాన్ని 365 రోజులు 365 రకాల ధాన్యాలతో తయారు చేసిన ప్రసాదాన్ని నివేదనగా స్వామివారికి సమర్పిస్తామని ఇది ఇక నిరంతరము కొనసాగుతుందని ఆలయ అధికారులు తెలియజేశారు ప్రతిరోజు స్వామివారికి 3 పూటల ఒక రోజులో ఉదయం మధ్యాహ్నం సాయంకాలం నివేదన సుమారుగా 195 కేజీల ప్రసాదాన్ని వినియోగం చేస్తూ ఉంటారు ప్రసాదాన్ని స్వామివారికి నివేదన చేస్తూ ఉంటారు అలా 365 రోజులు ఇట్లా ప్రసాదం స్వామివారికి నివేదన జరుగుతూ ఉంటుంది తొలిసారిగా ప్రకృతి సిద్ధంగా పండినటువంటి ధాన్యాలతో నైవేద్యాన్ని తయారు చేసి సమర్పించాలి అన్నటువంటి ప్రతిపాదనను కృష్ణా జిల్లా గూడూరు మండలం పెనగూడూరులో సేవ్ సంస్థల అధ్యక్షుడు ఎం విజయరామ్ గారు ప్రతిపాదన తీసుకొని వచ్చారు ఈ ప్రతిపాదనను టిటిడి ఈఓ గారితో చైర్మన్ గారితో చర్చలు చేసి అనేక రకాలుగా వారికి వీటి యొక్క ఉపయోగాలు చెప్పి వారిని ఒప్పించి ఈ పద్ధతిని తిరిగి ప్రవేశపెట్టడం జరిగింది ఈన ఈ ప్రకృతి సిద్ధంగా పండేటువంటి ధాన్యాలను లోని రకాలను వివిధ రాష్ట్రాల నుంచి సేకరించడం జరిగింది ఈ ప్రకృతి సిద్ధంగా పండినటువంటి ధాన్యాలను స్వామివారికి నివేదన చేయటం కోసం అతను ప్రముఖ ప్రకృతి వ్యవసాయ చేసినటువంటి తొలి వ్యక్తి సుభాష్ పాలేకర్ గారు అలాగే ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు గారి స్ఫూర్తే నాకు ఈ ప్రేరణ కలిగించటం కారణమైంది అని విజయరామ్ గారు చెప్తూ ఉంటారు దీనికోసం ఆయన వివిధ రాష్ట్రాల నుంచి సేకరించినటువంటి ధాన్యాలను సేకరించారు బెంగాల్ నుంచి అనుపమ స్వామి అనే వ్యక్తి దగ్గర నుంచి సుమారుగా 40 రకాల ప్రకృతి సిద్ధంగా పండినటువంటి ధాన్యాలను అలాగే ఒడిశాలోని నుంచి సుమారుగా 30 రకాలుగా ప్రకృతి సిద్ధంగా పండేటువంటి ధాన్యాలను ఆయన సేకరించారు మొట్టమొదటిసారిగా ఒక 15 రకాలతో స్వామివారికి నివేదన కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నారు ఈ 15 రకాల ధాన్యాలు కూడా వారి సొంత ఊరైన గూడూరు మండలం పెనగూడూరులో పండించటం జరిగింది ముఖ్యంగా ఈ రోజు నుంచి ఒక వారం రోజుల పాటు ఈ విజయరామ్ తిరుమలలోనే ఉండి ప్రకృతి సిద్ధంగా పండించినటువంటి ధాన్యాలతో ఆహారాన్ని తయారు చేసి అధికారులకు వడ్డించాలనేటువంటి ఉద్దేశంతో ఒక వారం పాటు తిరుమలలోనే ఉండటానికి ఆయన నిశ్చయమై వెళ్ళారు అలాగే తన వెంట నిష్ణాతులైన వంటవారిని కూడా తీసుకొని వెళ్ళారు అతి ముఖ్యమైన విషయం ఇంకోటి ఏందంటే లడ్ల తయారీ అంటే తిరుమల లడ్డు అంటే ప్రపంచంలో దానికి సాటి మరొకటి లేదు ఆ లడ్ల తయారీకి కూడా ప్రకృతి సిద్ధంగా పండినటువంటి శనగలు అలాగే దేశీయ గోవుల నుంచి సేకరించినటువంటి ఆవు పాలు ఆవు నెయ్యి మొదలైన వాటిని వాడాలి అని ఆయన ప్రతిపాదన చేయగా అధికారులు దాన్ని కూడా అంగీకరించి అలానే వాడటానికి తగు నిర్ణయం తీసుకున్నారు ఈ తరం వాళ్ళు
దాదాపుగా ఈ రకాలైనటువంటి ధాన్యాలు ప్రకృతి సిద్ధంగా పండేటువంటి రకాలైనటువంటి ధాన్యాలను విని ఉండరు ఆ పేర్లను కూడా వాటిల్లో కొన్ని మీకు చెప్తాను బహురూపి నారాయణ కామిని రత్నచోళి కోళాభట్ చింతలూరి సన్నం రాజాబాగ్ రాజ్ముడి చిట్టి ముత్యాలు బాస్బాగ్ తులసీ బాసు గోవిద్ బాగ్ లాల్చోన ఎర్ర బంగారం మాపిళ్ళే సాంబ అసలు ఈ పేర్లు మనం ఎప్పుడన్నా విన్నామా ఇవన్నీ ఏంటో తెలుసా ధాన్యాల్లోని రకాలు ఇవి ప్రకృతి సిద్ధంగా మాత్రమే పండేటువంటి ధాన్యాలు ఇటువంటి వాటిని అన్నిటినీ కూడా మన కృష్ణా జిల్లా గూడూరు మండలంలో పెనగూడూరులో విజయరామ గారు పండించారు ఆయన తిరుమలకు వీటిని తీసుకుని వెళ్ళారు ఈ రోజు నుంచి ఆ విధంగా ప్రకృతి సిద్ధమైనటువంటి ధాన్యాలు తయారీ చేసి స్వామివారికి నివేదన చేయాలని అలాగే భవిష్యత్తులో నిత్యాన్నదానానికి కూడా వాడేటువంటి ధాన్యాలు కూడా ఇలానే పండించి సరఫరా చేయాలని ఒక అధికారులు ఒక నిర్ణయం తీసుకున్నారు సహజంగా ప్రకృతి సిద్ధంగా పండేటువంటి ధాన్యాల్లో కానీ ఆకుకూరల్లో కానీ ఇతరత్ర వస్తువుల్లో కానీ ఎంత రుచి ఉంటుందో మనకందరికీ వేరే చెప్పక్కర్లేదు కదా మన ఇంటి దగ్గర పెరట్లో పెరిగినటువంటి మొక్కల్లో మన కూరల్లో పప్పుల్లో వాడితే ఎంత రుచిగా ఉంటాయో మనందరం వాటిని రుచి చూసే ఉంటాం అట్లాంటిది సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి నివేదించేటువంటి నివేదనలు కూడా ప్రకృతి సిద్ధంగా పండినటువంటి ధాన్యాలను వినియోగించటం చాలా సంతోషించదగ్గ విషయం బ్రిటిష్ కాలానికి ముందు ఉండేటువంటి సాంప్రదాయాన్ని మళ్ళా తిరిగి కొనసాగించటం చాలా శుభ పరిణామం స్వామివారికి రోజువారీ అన్నప్రసాదాలు కొన్ని కొన్ని నివేదనలు చేస్తూ ఉంటారు వాటిల్లో కొన్ని సంధి తిరుప్పానకం దద్దోజనం తిరుప్పావడ తిలాన్నం పంచాహయి తిరువక్కసం ఇలాంటివన్నీ అన్న పదార్థాలు అలాగే జిలేబీ దోశ వడ ఇవన్నీ కూడా తయారీ విధానంలో ఇట్లా ప్రకృతి సిద్ధంగా పండించినటువంటి ధాన్యాలను వాడాలని అధికారులు నిర్ణయం తీసుకోవటం చాలా సంతోషించదగ్గ విషయం ఇదండి తిరుమల వెంకటేశ్వర స్వామివారికి సమర్పించే ప్రసాదాలలో వాడేటువంటి ప్రకృతి సిద్ధంగా పండినటువంటి ధాన్యాల విషయం నాకు తెలిసింది మీకు తెలియజేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము వీడియో అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ మీకు వస్తుంది అలాగే మీ హితులకు సన్నిహితులకు శ్రేయోభిలాషులకు ఈ మన ఛానల్ గురించి ఈ వీడియోల గురించి షేర్ చేయండి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని రికమెండ్ చేయండి మరొక అంశంతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వే సుజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు